నిధులు నియామకాల కోసం ఆకాంక్షించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ప్రజల అదృష్టం మేరకు పరిపాలన కొనసాగలేదని సామాజిక హక్కుల సంఘం రాష్ట అధ్యక్షుడు ముప్పవరం ప్రకాష్ అన్నారు. గత 18 సంవత్సరాల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. సామాన్యమైన పేదల భూములు లాక్కొని వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు పేరిట భూములు లాక్కున్నారని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టీవీఆర్ ఫౌండేషన్ తలకల రాజు ఆధ్వర్యంలో సామాజిక హక్కుల సాధన, గత 15 తెలంగాణ ప్రజల స్థితిగతుల అంశంపై ఏర్పాటు చేసిన జిల్లా సదస్సులో ముప్పవరపు ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీని రద్దు చేసి భూములు లాక్కుంటే ధరణి పేరిట మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ధరణి ఎత్తివేసి అసైన్మెంట్ కమిటీని పునరుద్ధరిస్తారని చెప్పారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తారని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాకు తెరలేపిందని, అక్రమ నిర్మాణాలు కూల్చడం సమంజసం అయినప్పటికీ అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల సామాజిక హక్కుల పోరాటం కోసమే విద్యార్థులను ఏకం చేసి భవిష్యత్తులో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీవీఆర్ ఫౌండేషన్ అధినేత తలకుల రాజు, సామాజిక సంఘం రాష్ట్ర నాయకులు కానుగుల రమణాకర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ చిలసాగరం ప్రవీణ్, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సామాజిక మార్పుకు దోహదపడే విధంగా ఈ శాసనం అనే సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు. ఒక ఉన్నతమైనటువంటి భావాలతో ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మిత్రులు ప్రకాశం గారికి, అలాగే రమణాకర్ గారికి శుభాభినందనలు, అలాగే వారు చేయబోయే కార్యక్రమం లోపల అన్ని కూడా విజయవంతమై రాష్ట్రంలోనే హక్కుల సాధనకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్యమ సంస్థగా ఇది ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ముప్పవరం ప్రకాష్. నేను సామాజిక హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఇలా సామాజిక హక్కుల సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రం ప్రజల స్థితిగతుల మీద మా సంఘం బాధ్యులు రమణాకర్ ఆధ్వర్యంలో గజ్వేల్ కేంద్రంగా ఒక సెమినార్ అనేది నిర్వహించడం జరిగింది. పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమే ధరణి తీసుకొచ్చి పేద ప్రజల యొక్క భూములకు అనేక రకాల కొట్లు పెట్టి ఆ ప్రజల భూములను అమ్ముకోకుండా అడ్డుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రధానంగా ధరణి వల్లనే రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయని రాష్ట్రంలోకి వెళ్ళి రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ధరణిని రద్దు చేస్తానని చెప్పేసి ఎక్కడ ఒక హామీని నెరవేర్చకపోగా, రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను నెరవేర్చమని డిమాండ్ చేస్తారు అనే భయంతో ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా హైడ్రాపేర్తోటి నిజంగానే ప్రజల పట్ల మీకు చింతశుద్ధి ఉంటే వ్యవస్థను ప్రక్షాళన చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి.